సినిమాలలో రాజకీయాలలో ఒక్కొక్కసారి రూమర్స్ ఎలా పుట్టుకు వస్తాయో ఎవరికీ తెలియని విషయం. ఇప్పుడు అలాంటి సందర్భమే జూనియర్ ఎన్టీఆర్ కమీడియం శ్రీనివాసరెడ్డిల మధ్య రిపీట్ అయ్యింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తీస్తున్న అరవింద సమేతలో కమీడియన్ శ్రీనివాసరెడ్డికి మంచి పాత్ర ఇచ్చినట్లుగా సమాచారం. త్రివిక్రమ్ గతంలో తీసిన అత్తారింటికి దారేది అ సినిమాల ద్వారా శ్రీనివాసరెడ్డికి చాలా మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ఇదే సెంటిమెంట్తో త్రివిక్రమ్ శ్రీనివాసరెడ్డికి అరవింద సమేతలో ఒక ముఖ్య పాత్ర ఇచ్చాడు అని అంటున్నారు. ఇంతవరకు అంతా బాగానే ఉన్నా రీసెంట్గా జరిగిన ఈ మూవీ షూటింగ్ విషయంలో జూనియర్ శ్రీనివాసరెడ్డితో ప్రవర్తించిన తీరు ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్గా మారింది. ఈ మూవీ షూటింగ్లో జూనియర్ శ్రీనివాసరెడ్డితో అస్సలు మాట్లాడడం లేదని, చాలా ముభావంగా ఉండడమే కాకుండా జూనియర్ శ్రీనివాసరెడ్డితో తాను చేయవలసిన సీన్లు ఎప్పుడు అయిపోతాయా అన్న అసహనంతో జూనియర్ ప్రవర్తిస్తున్నట్లు సమాచారం. దీంతో జూనియర్ శ్రీనివాసరెడ్డిపై సీన్స్ తీస్తున్న త్రివిక్రమ్ కూడా జూనియర్ ప్రవర్తన వల్ల చాలా ఇబ్బంది పడుతున్నట్లు టాక్. చాలా సంవత్సరాల క్రితం జూనియర్ అప్పటి ఎన్నికల్లో తెలుగుదేశంతో ప్రచారం చేస్తున్న సమయంలో ఖమ్మం దగ్గర రోడ్డు ప్రమాదంలో జూనియర్కు గాయాలు అయిన విషయం తెలిసిందే. ఆ వ్యాన్లో జూనియర్తో పాటు రాజీవ్ కనకాల, శ్రీనివాసరెడ్డిలు కూడా ప్రయాణించారు. అయితే ఆ ప్రమాదం జరిగిన దగ్గర నుండి జూనియర్ శ్రీనివాసరెడ్డిని పక్కకు పెట్టాడు అన్న వార్తలు ఉన్నాయి. ఆ తరువాత శ్రీనివాసరెడ్డి జూనియర్ను కలిసి ఎన్ని విధాల క్లారిటీ ఇద్దామని ప్రయత్నించినా జూనియర్ స్పందించలేదు అని అంటారు. ఈ విషయాలను మర్చిపోలేక ఇలా శ్రీనివాసరెడ్డిని దూరం పెడుతున్నాడు అన్న వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాలన్నీ నిరాధారమని జూనియర్ తనతో నటించే సహనటులందరితోనూ చాలా అభిమానంగా మాట్లాడతాడని, ఎవరో గిట్టని వాళ్ళు ఈ వార్తలు ప్రచారంలోకి తీసుకువస్తున్నారు అంటూ జూనియర్ సన్నిహితులు అభిప్రాయపడుతున్నట్లు టాక్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీ విలువైన సూచనలను కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన తెలుగు టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలాంటి అద్భుతమైన ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు.